ஆபால இதந்த ஆபால இதுகோ ఈ సిమ్నికి మన్నాడు దేవికి ఫోన్ చేసి నేను తన మీద బెంగ పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నానని చెప్పమన్నాడు పాటి ఇంకా మీ ఫోన్ రాలేదేంటా అని చూస్తున్నాను చెప్పండి పాటి నీవు దానికి ఫోన్ చేసి అంత పోయి అని చెప్పు తలా తోక లేకుండా ఏంటి పాటి ఆ మాటలు ఎవ్వరికి ఫోన్ చేయాలి ఏది అబద్ధం అని చెప్పాలి దేవికి రా మడయ దేవికి ఫోన్ చేసి సెల్వకి బాగా లేకపోవడం అబద్ధమని అంతా కలిసి నాటకం చేస్తున్నారని ఇప్పుడే చెప్పాయి అది రాకుండా ఊరుకుంటాది అలా ఎందుకు చెప్తాను తను రావాలనే కదా ఇదంతా చేస్తున్నది అది వస్తే నీకు వచ్చే లాభమేమిరా లాభమేమో కానీ సంతోషం తృప్తి ఉంటాయి ఈ ప్లాన్ చెడగొట్టే ప్రయత్నాలు ఏవి చేయకండి నాకు కోపం వస్తుంది బాధపడతాను కూడా సీరియస్ గా చెప్తున్నాను పాటి వీడు పూర్తిగా మారిపోయినాడు ఆ రజనీయే ఏ సేతపడో సేయించి ఉంటాది ఏంటి ఈ కళ ఆర్కేని అతని కుటుంబాన్ని నాశనం చేయాలని ప్లాన్లు వేస్తున్నాను అదంత తేలిక కాదని గుర్తు చేయడానిక ఎన్నోసార్లు నానమ్మంతటిదే ఆర్కే చేతుల్లో ఘోరంగా ఓడిపోయింది నేను అతి దారుణంగా దెబ్బతిన్నాను ఇప్పుడు అతడికి తోడు మహీధర్ ఏ ఒక్కరూ తక్కువ కాదు అలాంటిది ఇద్దరూ కలిశారు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికేనా ఈ కళ అంతే అయి ఉంటుంది ఈ మహీధర్ భార్యని ఎక్కరావచ్చు కదా సార్ ఆర్కే కోడల్ని కిడ్నాప్ ఎందుకు ఎందుకు ఇప్పుడు అమ్మాయిని కిడ్నాప్ చేయటం నాకొచ్చే లాభం ఏంటి కుటుంబం మొత్తం ఇక్కడికి రాబోతోంది నా దృష్టంతా దాని మీద ఉంచాలి కానీ మధ్యలో ఈ కిడ్నాప్ ఎందుకు నిద్రపోతున్న సింహాన్ని ఒక్కటి కాదు రెండు సింహాల్ని పనిగట్టుకుని లేపినట్లవదా అనవసరంగా వాళ్ళ దృష్టి నా మీదకు మళ్ళదా అవును అదే అవుతుంది ఈ కిడ్నాప్ వద్దు అసలు మహీధర్ని ఫాలో కూడా చేయొద్దు వాడు పసిగట్టాడంటే అంతా అయిపోతుంది జగదీష్కి చెప్పి ఆపాలి ఎవరు ఏమైంది అమ్మా అమ్మా ఇక్కడ జగదీష్ అయ్యో సారు పడిపోయిండ్ర రాఘవ్ సారు ప్రతాప్ సారు సారు పడిపోయిండ్రు అరే ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు సాయం చేయి లేండి సారు
అయ్యో అరవింద్ ఏమైంది? ఏం లేదు రాఘవ. అంకుల్ మెట్ల మీద పడిపోయాను, కాలు కాస్త నొప్పిగా ఉంది. ప్రతాప్ అంకుల్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. ఓకే డాడీ, కీస్ తెస్తాను. అరే హాస్పిటల్కి ఎందుకు రాఘవ? కాలు కాస్త బెరికిందంతే. ఏమో అరవింద్, ఎందుకైనా మంచిది, వెళదాం. అక్కర్లేదు, నొప్పి పెరిగితే పొద్దున చూద్దాంలే. కాసేపు అలా కూర్చుంటాను. నేను బాంబు తీసుకొస్తాను. నిద్రలో నడిచే అలవాటు ఏమైనా ఉందా సారు? అవును, రోజు అర్ధరాత్రి ఊరంతా తిరిగొస్తుంటాను. అట్లనా సారు? నీ మొహం నిద్ర పట్టలేదు. డ్రింక్ తీసుకోవడానికి కిందకొచ్చాను. అరే నువ్వెందుకు ఇలా? అదే ప్రతాప్. పర్వాలేదు అంకుల్. వద్దు, ఇలా ఇవ్వు. నీకెందుకు నిద్ర పట్టడం లేదు అరవింద్? ఆర్కే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని ఆలోచిస్తున్నావా? దాని గురించి నేను ఆలోచించేదేముంటుంది రాఘవ? నీకేం అభ్యంతరం లేదంటున్నావు, కానీ వాళ్ళంతా వస్తున్నందుకు నీ మనసులో ఏమూలో బాధ కలిగి ఉంటుంది కదా. పోనీ, ఈ రిసెప్షన్ క్యాన్సిల్ చేయనా? చచా, అలాంటిదేం వద్దు. నాకు నిజంగానే ఎలాంటి అభ్యంతరం లేదు. అయినా దాని గురించి కాదు, నాకు నిద్రపట్టంది. ఈ సమస్య నాకు జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఉంది. నువ్వు ఇవేవీ మనసులో పెట్టుకోకుండా అనుకున్న టైంకి అనుకున్న విధంగా రిసెప్షన్ చెయ్యి. అనవసరంగా అందర్నీ అర్ధరాత్రి డిస్టర్బ్ చేశాను. పదండి. ఇక మెట్లే మెక్కుతావు. నువ్వు నా రూమ్లో పడుకో అరవింద్, నేను పైకి వెళ్తాను. అంతా నీ వల్లే. అసలు అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కర్లేదు, మహీదర్ని ఫాలో కూడా చేయక్కర్లేదు. అది కాదు సారు. ఇంకేం మాట్లాడకు జగదీష్, వద్దన్నాను. ఓకే సారు. గోమతమ్మా, సెల్వబాబు పిలుస్తున్నాడు. ఏంటట? ఏమో. ఓ, అంతా కలిసి మీటింగ్ పెట్టినారా? ఏమిరా, కూర్చోమ్మా. దేవిని ఇంటికి తీసుకురావడానికి అంతా కలిసి నాటకం ఆడబోతున్నావు. నాకు సీరియస్గా ఉందని, హాస్పిటల్లో చేర్చారని దేవికి చెప్పి. అవ్వా, అప్పుడు ఎందుకు చెప్తారా? నాటకమమ్మా, అలా చెప్తే దేవి. ఇది ఏమి నాటకము? పైనుంచి ఒక్క దేవత తదాస్తు అనినదంటే నాటకము నిజమైపోదా? తేవయిల్లే, ఇంత మాదిరి నాటకమంతా ఏమీ వద్దు. ఏమిరా శంకరా, నీ కూతురు తిరిగి వచ్చేదానికి నా కొడుకుని ఆసుపత్రికి పంపుతావా? అమ్మా ఆపుతావా? ఇది నటన. సినిమాల్లో చనిపోయినట్టు నటించే వాళ్ళంతా నిజంగా చస్తున్నారా ఏంటి? కడవలే, సాగుమాట ఎదికెత్తుతున్నావు కన్నా. నువ్వు కాసేపు విసిగించకుండా విను. ఎలాగైనా ఈ నాటకం జరిగి తీరుతుంది, నువ్వు ఇందులో భాగం కావాలి.